మున్సిపల్ ఎన్నికల తీరును తప్పబట్టారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నికలు నిర్వహించారన్నారు వైసీపీ నేతలు కోట్ల రూపాయలు విచ్చలవిడిగా ఖర్చు పెట్టారని ఆరోపించారు ఇందుకు అధికారులు పోలీసులు కూడా సహకరించారని విమర్శించారు ఓటింగ్ శాతం తగ్గడానికి కారణం జగన్ ప్రభుత్వానికి భయపడడమే అన్నారు పసుపు రంగు చొక్కా వేసుకున్న దళితుణ్ణి అవమానించడమే ఇందుకు నిదర్శనమన్నారు ఇలాంటి ఎన్నికలు మనం ఎప్పుడు కూడా చూసుండం వేల కోట్ల రూపాయలు డెబ్బై ఒక్క మున్సిపాలిటీకి పన్నెండు కార్పొరేషన్లకి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే తొమ్మిదవ తారీఖు ఉదయం నుంచి పదవ తారీఖు సాయంత్రం వరకు కూడా డబ్బులు నోట్ల కట్టలతో పోలీసులని అడ్డం పెట్టుకొని పోలీసులు ప్రహారాలలో డబ్బులు పంచారు తెలుగుదేశం నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్లని నాలుగు గంటలు ఐదు గంటలు పోలీస్ స్టేషన్లో నిర్బంధ నిర్బంధించడం తెలుగుదేశం పార్టీ ఏజెంట్లని నిర్బంధించడం ఇలాగా అనేక కార్యక్రమాలు తీసుకొని పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని డబ్బులు పెట్టుకొని అధికారులను పెట్టుకొని అడ్డగోలుగా నిన్న ఎలక్షన్ చేసినటువంటి దాఖలాలు ఈ రాష్ట్రంలో జరిగినాయి దీని మీద ప్రశ్నించండి ప్రజలు ప్రశ్నించాలి ఇవాళ ఓటింగ్ శాతం ఎందుకు తగ్గిందో తెలుసా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి భయపడి బయటికి వస్తే ఏం చేస్తారో ఓటు వేయడానికి వెళ్తే ఏం చేస్తారో అని భయపడి ఇవాళ ఓటింగ్ శాతం తగ్గింది ఇవాళ ఏ కలర్ చొక్కా వేసుకోవాలో రాజ్యాంగంలో రాసిందా చెప్పాలి మీరు పలానా రంగు చొక్కా వేసుకోవాలని రాజ్యాంగంలో రాసిందా నెల్లూరు జిల్లాలో దార్ల రాజేంద్ర ఒక దళితుడు అతను ఎల్లో షర్ట్ వేసుకున్నాడు పోలీసులు పోలీసులు షర్ట్ ఇప్పించారు నడి రోడ్డు మీద షర్ట్ ఇప్పించారు